Hi, welcome to iSET Aspirants. Today's class lo iSET 2019 Shift 1 ku sambandhichi 73, 74, 75 questions kinda unde questions nu solve chedam. Chaala easy scoring unde questions ivi. 73, 74, 75 Shift 1 lo. Next Shift 2 lo kuda ituvanti models e untayi. Ivi ela cheyali? Arrangement problems antaru vidni. Date time arrangement ane column lo meeku 10 questions lo vache arrangement problems ivi. ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలా కోడింగ్ చేసుకోవాలి అనేది ఒకసారి చెక్ చేసుకుంటే చాలా సింపుల్ గా 3 క్వశ్చన్స్ మనం 3 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎలా అనేది చూద్దాం. కొన్ని కోడ్స్ ఇచ్చాడు, అండ్ ఎక్స్ అండ్ టైప్ ఏదైనా ఉంటే 5x మైనస్ 7 లాగా రాసుకోవాలంట. అలా కాకుండా స్టార్ వై స్టార్ జెడ్ స్టార్ అంటే 3 స్టార్లు ఉండి వై జెడ్ ఉంటే 3y బై జెడ్ రాసుకోవాలా, 2 అండ్ ఉండి ఎక్స్ ఉంటే 5x minus 7 రాసుకోవాలి. అంటే అండ్ ఆపరేషన్ అనేది 5x minus 7, స్టార్ ఆపరేషన్ అనేది 3y by z. సో ఈ ఆపరేషన్స్ మనం ఇక్కడ సాల్వ్ చేయాలి. ఈ క్వశ్చన్ లో చూడండి, స్టార్స్ ఆపరేషన్ 7 15 కు చేయాలంట, 7 కు 15. సో ఇది 7, ఇక్కడ 15 అనుకుంటాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, 3 ఇంటూ y అంటే ఫస్ట్ ది 7 డివైడెడ్ బై z సెకండ్ ది 15. దీనికి అండ్ ఆపరేషన్ చేయాలి. స్టార్టింగ్ లో కూడా అండ్ ఉంది నాకు మిస్ అయింది. ఇక్కడ అండ్ ఆపరేషన్ చేయాలి. అంటే అండ్ ఆపరేషన్ లో ఎలా చేస్తామంటే ఎక్స్ ఉంటే ఆ ఎక్స్ ని ఏం రాస్తాము, 5x - 7 గా రాస్తాం. సరే, అండ్ ఆపరేషన్ లేకుండా చేస్తున్నా ఫస్ట్, తర్వాత అండ్ ఆపరేషన్ అనేది దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను ఈ ఆన్సర్. అంటే ఇప్పుడు అండ్ అనేది చేయడం లేదు, నేను ఈ రెండు అండ్ తీసుకోవడం లేదు, ఓన్లీ దీనికి మాత్రమే ఆన్సర్ కనుక్కుంటున్నా ఫస్ట్. దీని ఆన్సర్ ను అండ్ ఆపరేషన్ చేసి 5x - 7 లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అండ్ ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే 5x మైనస్ 7 వస్తుంది. 5 ఇంటూ ఇది ఎక్స్ వాల్యూ ఇప్పుడు మైనస్ 7. ఎక్స్ అంటే ఇక్కడ ఉండేది, ఎంత వస్తుంది ఇది 3 7, 21 బై 15. 21 డివైడెడ్ బై 15 లేదా క్యాన్సిల్ చేసుకుంటే 3 1 3 5 అవుతుంది. అప్పుడు 7/5 ఉంది. గమనించండి, స్టార్ ఆపరేషన్స్ లో వై జెడ్ అంటే 3y బై జెడ్. సో 3 ఇంటూ వై డివైడెడ్ బై జెడ్, 3 1 3 5 క్యాన్సిల్ చేసాను, 7/5 ఉంటుంది. సో 7/5 ఇప్పుడు 5 5 క్యాన్సిల్ వెళ్ళిపోతే 7 - 7, కాబట్టి ఆన్సర్ ఎంత, 0. ఇది 0. జాగ్రత్తగా చూడండి, స్టార్ ఆపరేషన్స్ ఉంటే 3y బై జెడ్ దీని ఆన్సర్ 7/5, అండ్ ఆపరేషన్స్ ఉంటే 5x - 7, 5 ఇంటూ ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎక్స్ మైనస్ 7. ఇప్పుడు 5 5 క్యాన్సిల్ పోతే 7 - 7 = 0. చాలా సింపుల్ గా చేసేది ఇటువంటి క్వశ్చన్స్. వాడు ఇచ్చిన ఆపరేషన్స్ లో వాడు ఇచ్చిన క్వశ్చన్ కు అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ చెక్ చేసుకుంటే చాలు. స్టార్ ఆపరేషన్స్ అంటే 3y బై జెడ్ దాని రిజల్ట్, ఈ రిజల్ట్ తీసుకొని పోయి అండ్ ఆపరేషన్ అంటే 5x - 7, 5x - 7 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ అనేది ఇక్కడ వచ్చిన రిజల్ట్ మనం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడంటే అండ్ అంటే ఏమి, గ్రేటర్ దాన్ అంటే ఏమి, ఇజ్ ఈక్వల్ టు అంటే ఏమి అన్నింటినీ వేరే వేరేగా రాసుకొని తర్వాత దానికి ఆన్సర్ అనేది మనం చెక్ చేయాలంట. ఏం చెక్ చేయాలంటే ఇంటూ ప్లేస్ లో అడిషన్ రాసుకోవాలి, లెస్ దాన్ ప్లేస్ లో సబ్ట్రాక్షన్ రాసుకోవాలి, ప్లస్ అంటే డివిజన్ చేయాలి, గ్రేటర్ దాన్ అంటే మల్టిప్లికేషన్, మైనస్ ఫర్ ఈక్వల్ టు. సో ఇంటూ స్టాండ్స్ ఫర్ అక్కడ ఇంటూ ఉండే చోట ఏం చేస్తున్నారని అడిషన్ చేస్తున్నారని, కాబట్టి వీటిని రీప్లేస్ చేసుకొని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అన్నాడు. దీంట్లో ఏది కరెక్టో మీరు చెక్ చేయాలంట. ఒకటి చెక్ చేద్దాం, 5 ఇంటూ ఉండే చోట అడిషన్, అడిషన్ ఉండే చోట డివిజన్ అంటే ప్లస్ ఉండే చోట డివిజన్ రాసుకోవాలి, డివైడెడ్ బై 2, గ్రేటర్ దాన్ ఉండే చోట మల్టిప్లికేషన్, ఇస్ ఈక్వల్ టు ఉండే చోట లెస్ దాన్ 10, లెస్ దాన్ ఉండే చోట మైనస్ 4, మల్టిప్లికేషన్ ఉండే చోట ఇంటూ ఉండే చోట అడిషన్ 8. ఇది కరెక్ట్ కాదో చెక్ చేద్దాం ఫస్ట్. సో 5 డివైడెడ్ బై 2 ఇంటూ 2 లెస్ దాన్ 10 లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 6 6 ప్లస్ 8 14. సో 2 2 క్యాన్సిల్ పోతుంది, 5 లెస్ దాన్ 14, 5 అనేది 14 కంటే చిన్నది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది. ఈజీగా కలుపుకున్నాం కాబట్టి 5 అనేది లెస్ దాన్ 14 ఫస్ట్ ఆప్షన్. మిగతా అని చెక్ చేసుకోవాలి, కరెక్ట్ కాదో చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇంకోటి కూడా కరెక్ట్ ఉండింది అనుకోండి, పొరపాటులో ప్రాబ్లం రాంగ్ ఇచ్చేసి రెండింటికి కీలో ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది. కావాలంటే చెక్ చేస్తాం ఒకసారి. 5 ఇంటూ ప్లేస్ లో ఇంటూ స్టాండ్స్ ఫర్ అడిషన్, లెస్ దాన్ స్టాండ్స్ ఫర్ సపరాక్షన్,
divided by stands for greater than, greater than stands for multiplication, multiplication anedi addition. ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇక్కడ 5 plus 2 7, 7 లో 7 పోతే 0, 7 minus 7 8, 4 is 32, 32 plus 1 33, so wrong, 0 greater than 33 అనేది wrong, 0 33 కంటే పెద్దది కాదు. తర్వాత 3 ఇంటూ ప్లస్ లో మల్టిప్లికేషన్, ఇంటూ ప్లస్ లో అడిషన్, లెస్ దాన్ ప్లస్ లో సబ్ట్రాక్షన్, డివిజన్ ప్లస్ లో గ్రేటర్ దాన్ 15, గ్రేటర్ దాన్ ప్లస్ లో ఇంటూ 2, ప్లస్ 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 లో డివిజన్ 4. సో 3 ప్లస్ 2 5, 5 మైనస్ 5 0, 15 బై 2, 15 ఇంటూ 2 డివైడెడ్ బై 4, సో 2 వన్స్ ఆర్ 2 టూస్ ఆర్ క్యాన్సిల్ అవుతుంది. 0 15 లో హాఫ్, 15 లో హాఫ్ ఎంత, 7 అండ్ హాఫ్, 0 7 అండ్ హాఫ్ కంటే పెద్దదా కాదు, సో 0 గ్రేటర్ దాన్ 7 అండ్ హాఫ్ అనేది రాంగ్. నెక్స్ట్ 3 మల్టిప్లికేషన్ స్టాండ్స్ ఫర్ అడిషన్, 4 గ్రేటర్ దాన్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, 2 మైనస్ ఈక్వల్ టు 9, ప్లస్ డివిజన్, లెస్ దాన్ అనేది సపరేషన్. 3 ప్లస్ 4 2 ఆర్ 8 ఇస్ ఈక్వల్ టు 9 బై 3, 9 డివైడెడ్ బై 3 ఇస్ 3, 3 మైనస్ 3, 3 ప్లస్ 8 11, 3 మైనస్ 3 0, ఇది రాంగ్. 11 ఇస్ 0 ఈక్వల్ కాదు, 0 7 అండ్ హాఫ్ కంటే పెద్దది కాదు, 0 33 కంటే పెద్దది కాదు. కాబట్టి ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమని తెలిసిపోయింది, ఫస్ట్ది కరెక్ట్ అని తెలిసిపోయింది. కాబట్టి ఈ ప్రాబ్లం చూడండి, ఆపరేషన్స్ పైన ఈ ప్రాబ్లం వచ్చేసి ఆపరేషన్స్ కోడ్ చేశాడు ఒకదానికి ఒకటి, నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇటువంటి కోడింగ్ తోనే. కాబట్టి మూడు వచ్చేసి ఒక రకమైన కోడ్స్ ఇచ్చేసి ఆ కోడ్ ను మనం ట్రాన్స్లేట్ చేసుకోవడం అన్నమాట. కాబట్టి ఈజీగా ఈ 3 క్వశ్చన్స్ కు 3 మార్క్స్ అనేది మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం ఎలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంకా ఈ షిఫ్ట్ లో 73 74 చూసాం కదా, 75th క్వశ్చన్ సేమ్ అలాంటిదే. ఏమన్నాడు, ప్లస్ మీన్స్ డివిజన్, మైనస్ మీన్స్ అడిషన్, ఇంటూ మీన్స్ సబ్ట్రాక్షన్, స్లాష్ మీన్స్ మల్టిప్లికేషన్ అని ఇచ్చాడు. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్ ఏమొస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో 17 ఇంటూ ఇంటూ ప్లస్ లో ఏం పెట్టుకోవాలి, సబ్ట్రాక్షన్ 12, మైనస్ ప్లస్ లో అడిషన్ 4, స్లాష్ ప్లస్ స్లాష్ ఉండే చోట మల్టిప్లికేషన్ 2, దీనికి అంతా బ్రాకెట్ ఉంది, ప్లస్ ప్లస్ స్టాండ్స్ ఫర్ డివిజన్ 23, మైనస్ అడిషన్ ప్లస్ 3, స్లాష్ మల్టిప్లికేషన్ 6. కాబట్టి అన్ని సింబల్స్ మార్చుకున్నాం. ఇక బాట్మాస్ రూల్, బాట్మాస్ రూల్ అంటే ఏం చేస్తాం, డివిజన్ ఎక్కడ ఉందో చేస్తాం ఫస్ట్, మల్టిప్లికేషన్ అడిషన్ బ్రాకెట్ ఆఫ్, ముందు బ్రాకెట్ లో కంప్లీట్ చేసుకోవాలి, తర్వాతే డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్. ఫస్ట్ బ్రాకెట్ లో 17 మైనస్ 12 5, 4 2 ఆర్ 8, 17 లో 12 పోతే 5, 4 2 ఆర్ 8 డివైడెడ్ బై 23 ప్లస్ 3 26 ఇంటూ 6, 23 ప్లస్ 3 ఇస్ 26 ఇంటూ 6 వస్తుంది, 5 ప్లస్ 8 13 డివైడెడ్ బై 26 ఇంటూ 6. సో బాట్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి, స్మాల్ బ్రాకెట్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్. ముందు స్మాల్ బ్రాకెట్స్ రిమూవ్ చేసేసాము, ఇక్కడ 5 ఇక్కడ 26, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే లోపల ఏం చేయాలి, మల్టిప్లికేషన్ ఉంది, బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ లో ఉండే డివిజన్, బ్రాకెట్ ఆఫ్ బిఓడి బ్రాకెట్ ఆఫ్ డివిజన్, ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ అంటే బ్రాకెట్ లో ఏమైనా డివిజన్ ఉంటే చేయాలి, బ్రాకెట్ లో డివిజన్ లేదు, మల్టిప్లికేషన్, సో బ్రాకెట్ లో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తాను, అడిషన్ సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్ ఉంది, తర్వాత బ్రాకెట్ లో మళ్ళీ అడిషన్ ఉంది, అడిషన్ చేసేస్తాను. ఫస్ట్ బ్రాకెట్స్ అన్ని రిమూవ్ అయిపోయి ఇంకా మామూలు నెంబర్లు వచ్చాయి, మామూలు చోట్ల బ్రాకెట్ ఆఫ్ తీసేస్తే ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి, దాని తర్వాతే మల్టిప్లికేషన్, ఫస్ట్ డివిజన్ చేస్తాం. 13 బై 26, 13 డివైడెడ్ బై 26, తర్వాత మల్టిప్లికేషన్ ఇంటూ 6, 13 వన్స్ ఆర్ 13 టూస్ ఆర్ క్యాన్సిల్ అవుతుంది, 2 వన్స్ ఆర్ 2 త్రీస్ ఆర్ అవుతుంది, సో మనకు వచ్చే ఆన్సర్ ఏమి, 3 అనేది ఆప్షన్స్ లో
థర్డ్ ఆప్షన్. కాబట్టి జాగ్రత్త, బాట్ మాస్ రూల్ ను కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇవ్వకపోయినా కూడా బాట్ మాస్ రూల్ అని ఏం చేయాలి, ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ రిమూవ్ చేసుకోవాలి 26 5, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ రిమూవ్ చేసుకోవాలి 5 + 8 13, ఇక్కడ 26 ఉంది ఇంటూ 6 ఉంది. ఇంత అయిన తర్వాత బ్రాకెట్స్ లేవు కాబట్టి ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేసిన తర్వాత 13 by 26 వేస్తే 1/2 వస్తుంది. వచ్చిన తర్వాత ఇంటూ 6 చేయాలి. ఇంటూ 6 వేస్తే 2 1s are 2 3s are క్యాన్సిల్ పోతే ఆన్సర్ ఏమవుతుంది 3. ఇక నెక్స్ట్ షిఫ్ట్ లో కూడా 73 74 75 85 మోడల్ లో ఉంటాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ షిఫ్ట్ లోని ఇంకో షిఫ్ట్ లోని క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. సేమ్ అటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, 73 74 75 క్వశ్చన్స్ సేమ్ మోడల్ పైన వస్తున్నాయి. ఈ మోడల్ చూడండి, గమనించండి, డెల్టా అంటే మల్టిప్లికేషన్ పెట్టుకోవాలి, స్టార్ సబ్ట్రాక్షన్, రివర్స్ డెల్టా అడిషన్, ప్లస్ అనే సింబల్ ఉండేది డివిజన్. అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కనుక్కోవాలన్న క్వశ్చన్ చూడండి, 10 రివర్స్ గా ఉండే డెల్టా అడిషన్ ప్లస్ సింబల్ ఉండేది డివిజన్, స్టార్ సింబల్ సబ్ట్రాక్షన్, డెల్టా సింబల్ ట్రయాంగిల్ సింబల్ మల్టిప్లికేషన్. ఇక దీనికి బాట్ మాస్ రూల్ అప్లై చేస్తే సింపుల్ గా మనకు 30 seconds లోనే ఆన్సర్ చేసేయచ్చు. బాట్ మాస్ రూల్, ఫస్ట్ డివిజన్ చేయాలి, బ్రాకెట్స్ ఎక్కడ లేవు కాబట్టి ఫస్ట్ డివిజన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది డివిజన్, 10 + 8/2 4 - డివిజన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. మల్టిప్లికేషన్ 5 3s are 15, 10 + 4 14, 14 లో 15 పోతే -1. సో చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీ స్కోరింగ్, ఇక్కడ ఉండే ఆపరేషన్స్ చూసుకొని వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చేయడం మ్యాథ్ ఆపరేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 74 చూడండి, x*y = 1/x + 1/y రాసుకోవాలంట. ఇక్కడ వచ్చేసి 4 5 3 2 కు స్టార్ట్ చేసి వచ్చిన ఆన్సర్లను మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేద్దామంటే 4 * 5 చేద్దాం. ఏం చేయాలి, స్టార్ అంటే x*y 4 * 5 అంటే 1/x + 1/y 1/x + 1/y అంటే 1/4 + 1/5 4 5 LCM 4 5s are 20, క్రాస్ మల్టిప్లికేషన్ 5 1s are 5 4 1s are 4, సో 5 + 4 9 9/20 5 1s are 5 4 1s are 4, కింద 4 5s are 20 9/20 అవుతుంది. సేమ్ అలాగే 3 * 2 1/3 + సో x * y అంటే 1/x + 1/y కాబట్టి 3 * 2 అంటే 1/3 + 1/2 LCM చేస్తే 3 2s are 6 2 1s are 2 3 1s are 3 టోటల్ 5/6 సో 1/ రివర్స్ చేయాలంటే 1/3 1/2 LCM చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య స్టార్ ఉంది, దీనికి 4 * 5 ఆన్సర్ కు స్టార్, 3 * 2 ఆన్సర్ కు, ఈ రెండింటి ఆన్సర్లకు మధ్య స్టార్ ఆపరేషన్ మళ్ళీ, అంటే 9/20 కి స్టార్, 5/6 ఈ రెండు ఆన్సర్లకు మళ్ళీ స్టార్ ఆపరేషన్. సో దీని ఆన్సర్ రాసిన స్టార్ ఆపరేషన్. స్టార్ ఆపరేషన్ అంటే ఏం చేస్తాం, ఎక్స్ ఉంటే 1/x రాస్తాం, వై ఉంటే 1/y అంటే రివర్స్ చేస్తాం. దీన్ని రివర్స్ చేయాలి అంటే రివర్స్ చేస్తే 20/9 + 6/5 ఇంకా LCM 9 5s are కింద 9 5s are 45 20 5s are క్రాస్ కా మల్టిప్లికేషన్ 20 5s are 100 ప్లస్ 9 6s are 54 సో 154 / 45 గమనించండి, 5 20s are 100 9 6s are 54 / 9 5s are కింద 45 ఉంది. పైన టోటల్ చేసేస్తే 100 + 54 154 / 45 క్యాన్సిలేషన్ ఎంత అనబోతుందేమో చెక్ చేసుకోండి. సో 3 టేబుల్తో అనబోతుంది, 9 10 పోదు, 5 టేబుల్తో పోదు. ఇక్కడ ఉండే ఆప్షన్స్ చూసుకోండి, క్యాన్సిల్ పోవడం లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్స్ చూసుకోండి, క్యాన్సిల్ పోతుంది లేదు తర్వాత తెలుస్తుంది. 154 / 45 ఆప్షన్స్లో ఉందా, ఎస్ ఉంది. సో ఆప్షన్ 3 154 / 45 సో సింపుల్గా అయిపోయింది. ఇది కూడా ఏమి ఆపరేట్ చేయడం, అంతే వాడు ఇచ్చిన ఆపరేషన్ ప్రకారం ఆపరేట్ చేయడం. తర్వాత సేమ్ అలాంటిదే ఇది కూడా క్వశ్చన్,
m star n unte m plus n minus 2 raskovali m plus n unte mn by 2 raskovali adigina question 3 star 5 tarata 9 star 7 star ante em cheyali rendittini add chesi minus 2 cheyali kaabatti rendittini add chesi minus 2 ikkada kuda ee rendittini add chesi minus 2 3 plus 5 8 8 minus 2 6 ikkada 9 plus 7 16 16 minus 2 14 ikkadiki star operations ayipoyayi ee rendittini madhyalo em undi plus ane operation undi 3 star 5 ki 9 star 7 ki madhya plus operation kaabatti veetu rendu answer lu first answer 6 plus second answer 14 దీని ఆపరేట్ చేయాలి ప్లస్ ప్లస్ ఆపరేషన్ ఎలా చేయాలి m plus n is equal to m into n by 2 అంటే m into n by 2 చేయాలి 6 into 14 by 2 సో 2 1s are 2 7s are అవుతుంది సో 6 7s are ఎంత అవుతుంది 42 42 ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి సో దీని ఆన్సర్ ఏమ 42 కాబట్టి ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి మీకు 3 మార్క్స్ ఫ్రీగా ఇచ్చినట్లేవి 73 74 75 క్వశ్చన్ మోడల్ ఎక్కడ కనిపించినా కూడా మీకు ఏం చేయాలి చాలా సింపుల్ గా ఇవి కోడింగ్ టైప్ ఉంటాయి ప్లస్ అంటే మైనస్ ఎట్లానే ఇవ్వచ్చు డెల్టా అంటే సబ్ట్రాక్షన్ అని మల్టిప్లికేషన్ అని ఇవ్వచ్చు తర్వాత వచ్చేసి ఈ రెండు కూడా కోడ్ టైప్ ఉంటాయి అంటే ఒక స్టార్ గాని అడిషన్ గాని మల్టిప్లికేషన్ గాని ఏదైనా టైప్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుందని దాని తర్వాత దాని నంబర్లు ఇచ్చి దాన్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు కాబట్టి ఈ 3 మార్క్స్ మీరు బాగా స్కోర్ చేయండి